ఇది ట్రావెల్ షో. అమెరికా పేరు చెప్పగానే మైండ్ లోకి వచ్చే ఫస్ట్ పేరు న్యూయార్క్ సిటీ. నగరీకరణకు నిలువెత్తు నిదర్శనం న్యూయార్క్. వేల సంఖ్యలో కనిపించే ఆకాశహార్మ్యాలు, మ్యూజియాలతో పాటు మల్టీనేషనల్ కంపెనీలకు ఈ మెగా సిటీ కేర్ ఆఫ్ అడ్రస్. వివిధ దేశాల ప్రజలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ఫ్యాషన్లు అక్కడ కనిపిస్తాయి. న్యూయార్క్ తో పాటు అమెరికాలోని ఇతర విశేషాలు, వింతలు ఇవాల్టి అవేద ట్రావెల్ షోలో చూద్దాం. అమెరికా వెళ్లి రావడం అంటే ఒకప్పుడు గొప్ప, ఇప్పుడు అగ్రరాజ్యానికి వెళ్లి రావడం చాలా సాధారణమైపోయింది. ఎంత సులభమైనా సరే అమెరికా క్రేజ్ అమెరికాది. లైఫ్ లో ఒక్కసారైనా యుఎస్ వెళ్లొచ్చా అని చెప్పుకోవాలని ఆశపడేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఇక అమెరికా అంటే ముందు గుర్తొచ్చేది న్యూయార్క్ నగరమే. బిగ్ యాపిల్ అని ముద్దుగా పిలుచుకునే న్యూయార్క్ ప్రపంచంలోనే సుప్రసిద్ధ నగరం. ఎప్పుడు హడావుడిగా, సందడి సందడిగా ఉంటూ నిద్ర అనేదే ఎరుగుదనే బిరుదు కూడా ఉంది. ఎంటర్టైన్మెంట్ షోస్ చూడడానికి న్యూయార్క్ వచ్చేవాళ్లు కొందరైతే కేవలం షాపింగ్ కోసమే ఇక్కడికి వస్తారు మరికొందరు. పర్యాటక ప్రదేశాలు చూడడానికి వస్తారు చాలా మంది. కేటగిరీ ఏదైనా సరే ఎనీ టైం వెల్కమ్ టు న్యూయార్క్ అని స్వాగతం చెబుతుంది ఈ మెగా మెట్రోపాలిటన్ సిటీ. అమెరికా వెళ్ళాలి, బాగా సంపాదించాలనే డాలర్ డ్రీమ్స్ కేవలం ఇండియన్స్ కే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల వారికి ఉన్నాయి. అందుకే అందుకోగలిగితే అమెరికా అంత గొప్ప దేశం ఇంకొకటి ఉండదు అంటారు. ఈ క్రేజే అమెరికాని అగ్రరాజ్యంగా నిలబెట్టింది. చదువు పేరుతోనో ఉద్యోగం పేరుతోనో యుఎస్ వెళ్ళాలి, అక్కడ కొంతకాలం ఉండి బాగా వెనకేసుకోవాలి, లక్ బాగుంటే గ్రీన్ కార్డు వస్తే ఆ దేశంలోనే సెటిల్ అయిపోవాలి అని ఆశపడేవారి సంఖ్య తక్కువేమీ కాదు. ఎప్పుడూ హడావుడిగా 24 గంటలు సందరి సందరిగా ఉంటుంది న్యూయార్క్. అదుకే ద సిటీ దట్ నెవర్ స్లీప్స్ అని అంటూ ఉంటారు లోకల్స్. టూర్ బ్లాగర్ సెట్ లిస్ట్ లో న్యూయార్క్ తప్పనిసరిగా ఉంటుంది. వీడితో పాటు సరదాకి సెలవులకు రెగ్యులర్ గా ట్రిప్స్ వేసేవాళ్లు సైతం తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. న్యూయార్క్ అంటే కేవలం స్కై స్క్రేపర్సే కాదు, ఎంటర్టైన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బొటానికల్ గార్డెన్స్, క్యాసినోస్, రెస్టారెంట్స్, నైట్ క్లబ్స్, మ్యూజియంస్, ఇలా ఎన్నో ఆకర్షణలకు నిలయం కూడా. అత్యధిక జనసాంద్రతున్న నగరాల్లో న్యూయార్క్ ఒకటి. చాలా ఖరీదైన ప్రాంతం కూడా. ఇక్కడ బతకాలి అంటే ఖర్చులు ఎక్కువే. అందుకే స్థానికంగా స్థిరపడ్డ వారికంటే ఉద్యోగం కోసం వచ్చి వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. న్యూయార్క్ కి కేవలం జాబ్ చేసుకోవడానికే వేల మంది వచ్చి వెళుతూ ఉంటారు. అందులో చాలా మంది న్యూజెర్సీ నుంచి అప్ అండ్ డౌన్ జర్నీ చేసేవాళ్లే. ఫెర్రీ లేదా ట్రైన్స్ ద్వారా న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ వస్తుంటారు. కారులో పెడితే మళ్లీ పార్కింగ్ కోసం $10-$20 చెల్లించాల్సి ఉంటుంది. అందుకే కారున్నా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కే ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు న్యూయార్క్ ఉన్న ఏరియాని మొదట డచ్ వారు కనుగొన్నారు. ఆ తర్వాత బ్రిటన్, ఆఫ్రికా, ఐర్లాండ్, జర్మనీ, ఇటలీ, చైనా, మెక్సికో, అరబ్, ఇలా అనేక దేశాల వారు ఇక్కడికి వచ్చారు. ఇక పరిపాలనా సౌలభ్యం కోసం నగరాన్ని 5 విభాగాలుగా చేశారు. బ్రూక్లిన్ బ్రిడ్జ్ కి దగ్గరలోనుంటుంది మేడం టుస్సాడ్స్ మ్యూజియం. సెలబ్రిటీల వాక్స్ స్టాచ్యూస్ కి ఈ మ్యూజియం ఫేమస్. ఈ భవంతిలో మొదటి అంతస్తులో సినీ సెలబ్రిటీస్, 2 అంతస్తులో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారు, 3 దాంట్లో స్పోర్ట్స్ సెలబ్రిటీస్, 4 అంతస్తులో మ్యూజిక్ అండ్ పాప్ స్టార్స్, 5 దాంట్లో సూపర్ హీరోస్ మూవీ సిరీస్ కు చెందిన వాక్స్ స్టాచ్యూస్ ని చూడొచ్చు. ఏ బొమ్మ చూసినా మనిషి నిలబడినట్లే ఉంటుంది. ఒకదాని మించి మరొకటి జీవకలు ఉట్టిపడుతూ సందర్శకుల్ని కట్టిపడేస్తాయి. న్యూయార్క్ లో అస్సలు సిసిరైన ఫేమస్ టూరిస్ట్ స్పాట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. న్యూయార్క్ లోకి ఎంటర్ అవుతూనే స్వాగతం పలుకుతుంటుంది ఈ విగ్రహం. లిబర్టీ ఐలాండ్ లో ఉంటుంది ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అమెరికా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు గుర్తుగా ఫ్రాన్స్ బహూకరించిన 225 టన్నుల బరువున్న ఈ రాగి విగ్రహం ఎత్తు 151 అడుగులు. Thank you.
సెంట్రల్ పార్క్ ప్రపంచంలోనే అతిపెద్ద పార్క్. 850 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్క్లో వేల రకాల పూల మొక్కల్ని కూడా చూడొచ్చు. గ్రీన్ లాన్స్, సైక్లింగ్ ట్రాక్స్, ఇలా ఎన్నో అట్రాక్షన్స్తో ఉంటుంది ఈ పార్క్. ఇందులో చలికాలంలో స్కేటింగ్ చేయడానికి పెద్ద గ్రౌండ్ కూడా ఉంది. స్థానికులతో పాటు టూరిస్టులు కూడా స్కేటింగ్ చేస్తుంటే నగరం మధ్యలో మంచు కొండలు ఏర్పడ్డాయా అని అనిపిస్తుంది. సమ్మర్లో సైకిల్ తొక్కుతూ పార్క్ అందాల్ని వీక్షించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. రాత్రి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా నిలువునా దోచేసే దొంగలకు కేర్ ఆఫ్ ఈ పార్క్. సెంట్రల్ పార్క్ దగ్గరలోనే ఉంది అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ వేదిక అయిన సిటీ మ్యూజిక్ హాల్. ఇది 6,000 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఆడిటోరియం. న్యూయార్క్ లో చెప్పుకోవలసిన మరో విశేషం వాల్ స్ట్రీట్. చేతులు మారే $1 బిలియన్, సూచీలు శాసించే పవర్ బ్రోకర్స్ తో, ఆర్థిక వ్యవహారాలతో ఎప్పుడూ హడావుడిగా ఉండే వాల్ స్ట్రీట్ లో స్టాక్ ఎక్స్చేంజ్, కార్పొరేట్ బిల్డింగ్సే కాదు, చార్జింగ్ బుల్ అండ్ ఫియర్లెస్ గర్ల్ బ్రాంజ్ స్టాచ్యూస్ కూడా ఫేమస్. ఈ రెండు విగ్రహాల ముందు ఫోటోలు దిగడానికి క్యూలు కడుతూ ఉంటారు టూరిస్టులు. టైమ్స్ స్క్వేర్ ని చూడడం మరొక గొప్ప అనుభూతి. దీన్ని న్యూయార్క్ ఎంటర్టైన్మెంట్ సెంటర్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ అన్ని భారీ షాపింగ్ మాల్సే. కళ్ళు జిగేల్మనిపించే లైట్లతో లైవ్ అడ్వర్టైజింగ్ బిల్ బోర్డ్స్ పర్యాటకుల్ని ఆకర్షిస్తుంటాయి. ప్రపంచంలోని వింతలు, వినోదాలు, ఆనందాలు, సంతోషాలన్నింటికి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ కేర్ ఆఫ్. ఆటలు, పాటలు, అందమైన భామలు, కబుర్లు, కాలక్షేపాలు అన్నీ ఉంటాయి ఇక్కడ. పదమూడు నెలల్లోనే పూర్తి చేసిన భారీ కట్టడం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. ప్రపంచంలోనే అతిపెద్ద భవనాల్లో ఇది ఒకటి. 102 అంతస్తులున్న దీన్ని 1931లో నిర్మించారు. 2వ ప్రపంచ యుద్ధంలో ఈ భవనంపై దాడి జరిగినా చెక్కు చెదరలేదు. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ 86వ అంతస్తులో ఉన్న అబ్జర్వేషన్ డెక్ నుంచి చూస్తే న్యూయార్క్ నగరమంతా రంగురంగుల దీపాల భవనాలు, చీమల బారు లాంటి కార్లతో మెరిసిపోతూ ఉంటుంది. ఏటా దాదాపు 40 లక్షల మంది ఈ భవనాన్ని సందర్శించడానికి వస్తుంటారు అని అంచనా. న్యూయార్క్ లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఎండాకాలం. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల వరకు నమోదవుతుంటాయి. డిసెంబర్ టు మార్చ్ చలికాలం, అప్పుడు టెంపరేచర్ -డిగ్రీలోనే ఉంటుంది. న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లో లక్షల సంఖ్యలో భారతీయులు స్థిరపడ్డారు. న్యూయార్క్ లో గుజరాతీలు, పంజాబీలు ఎక్కువగా కనిపిస్తారు. అవే ద ట్రావెల్ షోలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవే ద ట్రావెల్ షో. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని మెజారిటీ స్టేట్స్ ఆధునికతకు అద్దం పట్టేలా ఉంటే బోస్టన్ మాత్రం చరిత్రాత్మక నగరంగా గుర్తింపు పొందింది. మొట్టమొదటి అమెరికన్ కాలనీలను ఇక్కడే స్థాపించారు. మొదటి అమెరికా స్వాతంత్ర పోరాటం సాగింది కూడా ఇక్కడ నుంచే. అమెరికాకి 4 అధ్యక్షులు అందించిన ఘనత కూడా బోస్టన్దే. ప్రముఖ యూనివర్సిటీలన్నీ ఇక్కడ కొలువై ఉండడంతో ఎడ్యుకేషన్ సెంటర్గాను పేరొందింది. ఈ నగరాన్ని సందర్శిస్తే చాలు, అమెరికాకి చెందిన ఎన్నో విషయాల్ని తెలుసుకోవచ్చు. బోస్టన్ సిటీ అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రానికి రాజధాని. అమెరికాస్ వాకింగ్ సిటీగా పాపులర్ అయిన బోస్టన్ ఓ పురాతన నగరం. అట్లాంటిక్ సముద్రాన్ని ఆనుకునుండే ఈ నగరం చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. బోస్టన్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. గ్రేటర్ బోస్టన్ లో 100కి పైగా యూనివర్సిటీలు, కాలేజీలు ఉన్నాయి. వీటిలో బోస్టన్ యూనివర్సిటీ, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలు ముఖ్యమైనవి. బోస్టన్ లో చూడాల్సిన ప్రదేశాల విషయానికి వచ్చినట్లయితే బోస్టన్ డౌన్ టౌన్, ప్రుడెన్షియల్ టవర్, ఎంఐటి మ్యూజియం, హార్వర్డ్ యూనివర్సిటీ, బోస్టన్ యూనివర్సిటీ, బోస్టన్ టీ పార్టీ థియేటర్, వాటర్ ఫ్రంట్ ఎక్వేరియం ముఖ్యమైనవి.
బోస్టన్ డౌన్ టౌన్ అంతా ఎత్తైన భవనాల సముదాయంతో నిండి ఉంటుంది. అన్ని ఆఫీసులే. ప్రతి బిల్డింగ్ 40 నుంచి 50 అంతస్తులకు తక్కువ ఉండదు. ఇక బ్లాక్ బే ఆర్కేడ్ కు దగ్గరలో ఉంటుంది ప్రుడెన్షియల్ సెంటర్. 52 అంతస్తుల ఈ బిల్డింగ్ లో అనేక షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఇది నగరంలోనే రెండో పెద్ద బిల్డింగ్ సెంటర్. ఇక్కడున్న అబ్జర్వేటరీ ప్లాట్ఫామ్ నుంచి చూస్తే బోస్టన్ నగరం అంతా కనిపిస్తుంది. ప్రుడెన్షియల్ ఇన్సూరెన్స్ కోసం చార్లెస్ లక్మాన్ ఈ బిల్డింగ్ ను ప్రత్యేకంగా రూపొందించాడు. ఇందులోని కింది భాగంలో బోస్టన్ నగరాన్ని చూడడానికి డక్ టూర్ కౌంటర్ ఉంటుంది. ఈ డక్ టూర్లలో ఉపయోగించే వాహనం కారు, పడవను పోలి ఉంటుంది. నేల మీద, నీళ్లలోనూ కూడా ఈ వెహికల్ వెడుతుంది. చార్లెస్ నదిలో ప్రయాణిస్తూ బోస్టన్ నగరంలోని అందమైన కట్టడాలను కూడా చూడొచ్చు. ముఖ్యంగా బ్రాండిస్, హార్వర్డ్, బోస్టన్, MIT చూడడం మరపురాని అనుభూతి. కేంబ్రిడ్జ్లోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మ్యూజియం ని సైన్స్ స్టూడెంట్స్ ఫేవరెట్ స్పాట్ అని కూడా చెప్పొచ్చు. హోలోగ్రాఫీ, టెక్నాలజీ రిలేటెడ్ ఆర్ట్ వర్క్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మారిటైమ్ హిస్టరీ, ఇలా ఎన్నో విజ్ఞాన విషయాలకు ఈ మ్యూజియం కేంద్రం. ముఖ్యంగా అంతరిక్షానికి సంబంధించిన విభాగం కూడా చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఆస్ట్రోనాట్స్ ధరించే దుస్తుల నమూనాలు, వారు అక్కడ ఉపయోగించే వస్తువులు అన్నీ ఉంటాయి. అంతరిక్షానికి సంబంధించిన మెషినరీలో చాలా భాగం ఇక్కడ నుంచే సరఫరా అవుతుంది. మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో వివిధ ఖండాల ప్రజల సంస్కృతి, వారి వేషధారణ, అలంకరణ సామాగ్రి, నగరం ఉపయోగించే పనిముట్లు భద్రపరచుంటాయి. పిరమిడ్స్ లోపల ఎలా ఉంటుందో ఇక్కడ నమూనాల్లో చూడొచ్చు. పెయింటింగ్ సెక్షన్ లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాకారుల కళాకృతులు, చిత్రపటాలు మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్తాయి. ద లాస్ట్ సప్పర్ పెయింటింగ్ ఇక్కడ హైలైట్. బోస్టన్ కి 20 మైళ్ళ దూరంలో సముద్ర తీరానుంటుంది బోస్టన్ టీ పార్టీ థియేటర్. 1773 బ్రిటిష్ వాళ్ళు తేయాకు మీద సుంకాన్ని విధించారు. దీనికి నిరసనగా బోస్టన్ ప్రజలు టీ ఆకును తీసుకొచ్చి షిప్ ను ఆక్రమించుకుని అందులోని తేయాకు సంచుల్ని సముద్రంలో పారవేశారు. ఇదే బోస్టన్ టీ పార్టీగా పేరు పొందింది. అప్పటి నిరసన కార్యక్రమాన్ని ఇప్పటికీ ఇక్కడున్న థియేటర్లో డ్రామా రూపంలో టూరిస్టుల కోసం ప్లే చేస్తూ ఉంటారు. అమెరికాలోని గొప్ప నిర్మాణాల్లో ట్రినిటీ చర్చ్ ఒకటి. దీని అమెరికా ప్రముఖ ఆర్కిటెక్ట్స్ లో ఒకరైన హెన్రీ హబ్సన్ నిర్మించారు. ఇక 1887 ఏర్పాటు చేసిన బోస్టన్ పబ్లిక్ గార్డెన్ కూడా టూరిస్ట్ అట్రాక్షన్ స్పాటే. 24 ఎకరాల్లో ఉండే ఈ బొటానికల్ గార్డెన్ అమెరికాలోని పురాతనమైన పార్కుల్లో మొదటిది. ఈ గార్డెన్ గ్రీన్ హౌస్ లో అనేక రకాల అందమైన పుష్పాలతో కూడిన పొదలు, చిన్న వృక్షాలు కూడా కనిపిస్తాయి. ఐదులో జరిగిన బంకర్ హిల్ యుద్ధానికి జ్ఞాపకార్థంగా నిర్మించిన పొడవైన స్థూపాన్ని ఇక్కడ చూడొచ్చు. అమెరికా తిరుగుబాటులో అతి దారుణంగా రక్తపాతం జరిగిన ప్రాంతం ఇది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన యుద్ధ నౌక యుఎస్ఎస్ కాన్స్టిట్యూషన్, దీన్ని బోస్టన్ ఓడరేవులో నిర్మించారు. 1812 గ్రేట్ బ్రిటన్ తో జరిగిన యుద్ధంలో దీని పాత్ర ఎంతో ఉంది. నావికులు దీన్ని ముద్దుగా ఓల్డ్ ఐరన్ సైడ్స్ అని పిలిచేవారట. దీని యుద్ధంలో ఉపయోగించిన ప్రతిసారి విజయం వరించేదని నమ్మేవారు ఇంజనీర్ల మేధో సంపత్తికి మచ్చు తొరక లియోనార్డ్ పి జకిమ్ బంకర్ హిల్ బ్రిడ్జ్. దీనే జకిమ్ బ్రిడ్జ్ లేదా బంకర్ హిల్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. అతి వెడల్పైన కేబుల్స్ తో నిర్మించిన అత్యంత సుందరమైన వారధిది. దీనిపైన 10 లైన్ల రోడ్లలో వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. తలకిందులుగా ఉన్న వై అనే అక్షరం ఆకారంలో 2 పెద్ద కాంక్రీట్ టవర్లు చార్లెస్ నదిపై వంతరికి ఇరువైపులా చూడముచ్చటగా ఉంటాయి.
హోలోకాస్ట్ యుద్ధంలో మరణించిన వారికి జ్ఞాపకార్థంగా హోలోకాస్ట్ మెమోరియల్ ని నిర్మించారు. ఇందులో 6 గ్లాస్ టవర్స్ ఉంటాయి. ప్రతి టవర్లో విడివిడిగా 24 గ్లాస్ ప్యానల్స్ ఉంటాయి. ప్యానల్ హాల్ ఓ పురాతన భవనం. ఇందులోనే అమెరికన్ విప్లవానికి సంబంధించిన అనేక విషయాలను చర్చించేవారట. హోలోకాస్ట్ మెమోరియల్ ఆనుకునే ఉంటుంది క్వీన్స్ మార్కెట్. ఇందులో అనేక దుకాణాలు ఉంటాయి. బోస్టన్కు వెళ్లిన వారంతా ఈ మార్కెట్ను సందర్శించి గుర్తుగా ఏదైనా కొనుక్కుంటూ ఉంటారు. ఓల్డ్ స్టేట్ హౌస్ ను ప్రస్తుతం మ్యూజియంగా మార్చారు. అలాగే న్యూవరీ స్ట్రీట్ ఫ్యాషన్లకు, కొత్త కొత్త డిజైన్ నగలకు ఫేమస్. ఇక బోస్టన్ లో ప్రతి లొకాలిటీకి ఓ లైబ్రరీ ఉంటుంది. అన్ని రకాల బుక్స్ దొరుకుతాయి. అమెరికాలో చూడదగ్గ ప్రదేశాల వీడియోలు కూడా ఉంటాయి. మనకి కావాల్సిన బుక్స్ లేకపోతే వేరే లైబ్రరీ నుంచి తెప్పించి ఇస్తారు. పిల్లల విభాగంలోకి వెళ్ళినట్లయితే రకరకాల బొమ్మలు, స్టోరీ బుక్స్ కూడా చూడొచ్చు. పుస్తకాలు కాకుండా పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన బొమ్మల్ని ఇంటికి కూడా ఇస్తారు. కాకపోతే అంతే జాగ్రత్తగా మళ్లీ తిరిగి ఇవ్వాలి. బోస్టన్ చాలా చల్లని ప్రదేశం. సంవత్సరంలో 6 నెలలు మంచు కురుస్తూనే ఉంటుంది. డిసెంబర్ నుంచి మార్చి వరకు రోడ్లన్నీ మంచుతో కప్పేసుకునే ఉంటాయి. చెట్ల ఆకులు కూడా మంచుతో మురిగిపోతాయి. 4-5 అడుగుల మందం పేరుకుపోయే మంచు కారణంగా ఇంట్లో నుంచి కారు వరకు వెళ్లడం కూడా చాలా కష్టం. అందుకే నడిచేటప్పుడు జారకుండా ఉప్పు చల్లుతూ ఉంటారు. మార్చి వరకు ఇలాంటి దృశ్యాలు బోస్టన్లో చాలా కామన్. ఇది ఇవాల్టి అవేద ట్రావెల్ షోలో న్యూయార్క్ అండ్ బోస్టన్ పై స్పెషల్. మరో బ్యూటిఫుల్ ప్లేస్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.